నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ ఇప్పటి వరకు ఫైట్ ద వైరస్ శీర్షిక లో మనం చెప్పుకున్న ఎపిసోడ్స్ లో అసలు వైరస్ ఎందుకు వస్తుంది దాని నుంచి ఎలా కాపాడుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పుకున్నాం కానీ దురదృష్టవశాత్తు వైరస్ సోకినట్లయితే గనక ఈ ఆహారం తీసుకోవాలి ఈ ఆహారం తీసుకోకూడదు అసలు ఎంత తినాలి ఏం తినకూడదు ఈ విశేషాలన్నీ కూడా చాలా తక్కువ మందికి అవగాహన ఉన్నాయి మరి అందుకే ప్రకృతి వైద్యం పరంగా ఆహార నియమాలు ఎలా ఉండాలి అనేది వాళ్ళు డిస్కస్ చేసుకుందామండి తప్పనిసరిగానమ్మా అయితే ముందుగా డాక్టర్ గారు అసలు వైరస్ సోకినప్పుడు ఎలాంటి ఆహార నియమాలు తీసుకోవాలంటారు మొదట మూడు రోజులు నాలుగు రోజులు అనేక లక్షణాలు మనకు కొన్ని ఇబ్బందికరంగా ఉంటూ ఉంటాయి ముఖ్యంగా దగ్గు కాని గొంతు నొప్పి కొంతమందికి జలుబు కొంతమందికి అసలు నోరు చేదు తినాలనే కోరిక ఉండదు పొట్టకి ఆకలి ఉండదు ఫీవరిస్ట్ లక్షణాలు వస్తాయి కొంతమందికి ఫీవర్ వచ్చేస్తుంది కొంతమందికి నీరసంగా ఉంటుంది మరి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు శరీరం ఆహారం అడుగుతుంది అసలు ఎవరికైనా చెప్పండి నోటికి ఆహారం ఏదైనా రుచి ఉంటుందే ఆహారం వద్దు అని శరీరం చెప్తున్నది మరి డాక్టర్లు ఇచ్చిన మందులు మనం వేసుకునేటప్పుడు డాక్టర్లే తినమంటారు వాడి వద్దంటుంది డాక్టర్లు తినమంటున్నారు అందుకని శరీర ధర్మాలని మనం వ్యతిరేకించే పని ఇక్కడ ఆహారం పెట్టి చేస్తున్నాం అందుకని నేనేమంటానంటే వైరస్ సోకినప్పుడు డాక్టర్లు ఇచ్చిన మందులు ప్రారంభించి శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గటానికి మందులు బాగా పనిచేయటానికి ఉపయోగపడే విధంగా శరీరానికి సహకరించే ప్రకృతి సిద్ధమైన పండ్ల రసాలు చెరుకు రసము కొబ్బరి నీళ్ళు మంచినీళ్ళు ఇలాంటివి మొదట మూడు నాలుగు రోజులు తీసుకుంటే మీ శరీరము ఆహారం వద్దన్నదానికి ఈ ఆహారాలు ఇబ్బంది ఉండవు మందులు బాగా పనిచేస్తాయి సైడ్ ఎఫెక్ట్స్ బాగా తగ్గుతాయి బాడీ ఇబ్బంది పడకూడదు కాబట్టి రసాలు ఇస్తున్నాం ఇక్కడ ఘనాహారంగా ఇవ్వాల్సిన బదులు ద్రవాహారం ఇస్తున్నాం ఇది కూడా చక్కటి పోషకాలని మంచి శక్తిని ఇస్తుంది కాబట్టి అలాంటి జ్యూసులు అనేవి ఎలా త్రాగాలి అనే విషయానికి వస్తే ఉదయం పూట ఎనిమిది గంటల నుంచి మనం లోపు నీళ్లు త్రాగటం కాలకుర్చాలు ఉదయం మామూలుగా చేయాలి ఆ తర్వాత ఇంట్లో ఉంటాం కాబట్టి కాస్త క్యారెట్లు విటమిన్ ఏ బాగా ఎక్కువ ఉంటుంది ఫైట్ చేయాలంటే విటమిన్ ఏ బాగా కావాలి అట్లాగే కొంచెం బీట్రూట్ దాంతోపాటు రెండు టమోటాలు నాటు వెరైటీవి ఒక కేరా దోసకాయ ఈ నాలుగు ప్లస్ కొత్తిమీర కరివేపాకు పుదీనా ఈ మూడు రకాల ఆకుల్లో ఏ ఆకులు ఉన్నా సరే అన్ని ఆకులు పడేయండి ఇవి బాగా యాంటీ ఆక్సిడెంట్స్ని పుష్కలంగా అందించే ఆకులు ఈ మూడు అనమాట హైడోసుల్లో ఉంటాయి ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ రక్షణ వ్యవస్థకు ఆయుధాలాగా బాగా పనికొస్తాయి అందుకని ఈ మూడు నాలుగు రకాల వెజిటబుల్స్కి ఈ ఆకులు వేసి చక్కగా గ్రైండ్ చేసుకుని జ్యూస్ తీసుకుని ఒక గ్లాసు త్రీ హండ్రెడ్ ఎంఎల్ జ్యూస్లో కాస్త ఫిల్టర్ చేసి పిప్పి తీసేసేయండి ఆ జ్యూస్కి తేనె నిమ్మరసం కలుపుకొని చక్కగా ఉదయం ఒక గ్లాస్ తాగండి మళ్ళీ పదకొండింటికి ఇంకో గ్లాస్ అంటే ఎయిట్కి లెవెన్కి మళ్ళీ టూకి ఒక గ్లాసు ఈవినింగ్ ఫైవ్కి అందరికి చెరుకు రసం సహజంగా అందుబాటులో ఈ మధ్య బాగుంటున్నది అది అలాంటి చెరుకు రసం ఒక గ్లాసు సెవెన్కి లాస్ట్ ట్రిప్ ఇంకొకసారి ఫ్రూట్ జ్యూస్ ఏదైనా తాగండి ఇట్లా ఫైవ్ టైమ్స్ జ్యూసులు తాగండి మధ్యలో మంచినీళ్ళు మాత్రం త్రాగుతుండాలి నీళ్లు బాగా త్రాగితే బాడీ ఇన్ఫెక్షన్కి తగ్గించుకోవడానికి ఎక్కువ వాటర్ డిమాండ్ ఉంటుంది జ్యూస్ తాగిన రెండు గంటల తర్వాత రెండు గ్లాసులు నీళ్ళన్నా ఒకటి రెండు గ్లాసులు గ్యాప్తో త్రాగొచ్చు అనమాట ఇది జ్యూస్ ఫాస్టింగ్ చేసే విధానం మందులు ఉదయము మధ్యాహ్నము సాయంకాలము డాక్టర్లు చెప్పిన విధంగా మూడు పూట్ల తీసుకోండి ఖాళీ కడుపు మీద తీసుకుంటే ఆ మెడిసిన్స్ కానీ ఆ కిల్లర్స్కి యాంటీబయాటిక్ కోర్స్కి అల్సర్లు వస్తాయి కొంచెం ఇరిటేషన్స్ ఉంటాయి కానీ జ్యూస్తో తీసుకున్నాం కదా అందుకని ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఇంకేదన్నా మీకు మంటలుంటే కూడా జ్యూసులు వల్ల తగ్గుతాయి అనమాట ఇది ఆల్కలిన్ డైట్ ఆల్కలిన్ డైట్ అనేది ఇమ్యూనిటీకి చాలా పవర్ఫుల్గా పనికొస్తుంది వస్తుంది చేత త్రాగుతూ రోజుకు రెండు కొబ్బరి బొండాలు తాగండి ఇలా రోజుకు రెండు కొబ్బరి బొండాలు తాగటం జ్యూసులు నాలుగైదు సార్లు తీసుకోవటం మందులు వేసుకోవటం చేస్తే మీకు కాస్త ఈ మూడు నాలుగు రోజుల్లో ఏం లాభాలు వస్తాయి అంటే ఫీవర్ కొంచెం వెంటనే తగ్గిపోవటం ఐదు ఆరు రోజులు పట్టేది రెండు మూడు రోజులే తగ్గిపోతుంది నీరసం తగ్గుతుంది ఎందుకంటే ఇందులో మంచి విటమిన్స్ మినరల్స్ ఉంటాయి కదా ఎనర్జీని బాగా ఇస్తాయి నోటికి ఫ్రెష్గా అనిపిస్తుంది పళ్ళ రసాలు అంచేత చేదు లక్షణాలు పోయి ఆకలి పొడుతుంది కొంచెం సింటమ్స్ అన్నీ తగ్గి మీరు కొంచెం ఫ్రెష్గా యాక్టివ్గా ఉంటారనమాట అంచేత చక్కగా పండ్లు తెచ్చి ఇంట్లో ఉంచుకుని నాలుగు రోజులు మూడు రోజులు ఇలా వాడుకోండి సిమ్టమ్స్ పోతాయి తేలిగ్గా బయట డాక్టర్ గారు వైరస్ సోకి పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక పదిహేను ఇరవై రోజులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ పదిహేను ఇరవై రోజులు దాటితే కనుక ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడొచ్చు అని చెప్తున్నారు ఈ పదిహేను రోజుల్లో మరి మొదటి మూడు నాలుగు రోజులు మీరు చెప్పిన ఆహారం తీసుకుంటారు మరి తర్వాత వారం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారండి మొదట సిమ్టమ్స్ ఏవైతే మనకు దగ్గు కొంచెం జలుబు కానీ నొప్పులు కానీ జ్వరం కానీ నోరు బాగోపోవటం పొట్ట బాగోపోవటం ఈ సిమ్టమ్స్ అన్నీ త్రీ టు ఫోర్ డేస్లో తగ్గుతాయి ఇలా వాడి మందులు వేసుకోవటం వల్ల ఇక్కడ నుంచి మీ నోటికి కొంచెం బాగున్నట్టు కొంచెం ఆకలి వేస్తున్నట్టు కొంచెం తినాలనే లక్షణాలు మీకు స్వతహాగా స్టార్ట్ అవుతాయి ఫోర్త్ డే నుంచి అంటే శరీరం కొంచెం నాకు కావాలని ఆహారం అడుగుతున్నది కాబట్టి ద్రవాహారం శరీరానికి ఇంకా చాలినట్టు మీకు మీకు అనిపిస్తుంది కాబట్టి ఘనాహారం ఇవ్వటం మంచిది నెక్స్ట్ ఫోర్ డేస్ ఎట్లా తీసుకుంటే బాగుంటుందంటే ఉదయం పూట ఒక గ్లాసు జ్యూసు ఇందాక చెప్పానే వెజిటబుల్స్ టమోటాలు కొత్తిమీర కరివేపాకు పుదీనాస్ గ్రైండ్ చేసుకోమని ఆ జ్యూస్ యాంటీ ఆక్సిడెంట్ జ్యూస్ లాగా బాగా పనికొస్తుంది అది ఉదయం తాగి ఇక నైన్ టు టెన్ బ్రేక్ఫాస్ట్ లాగా ఫ్రూట్స్ పెట్టుకోండి త్రీ టు ఫోర్ వెరైటీ ఫ్రూట్స్ కొంచెం పది ఖర్జూర పళ్ళు ఇవన్నీ తక్షణ శక్తినిస్తాయి ఈ ఈ సీజన్లో మామిడి పళ్ళు కూడా ఉంటాయి కాబట్టి ఇక మధ్యాహ్న పట్టు రెండు మూడు మామిడి పళ్ళు కూడా తినొచ్చు అమ్మ అంటే భోజనం తిన్నంత బలంగా అనిపిస్తుంది మామిడి పండు తింటే సాయంకాలం అండి ఐదు ఐదున్నర ఆ ప్రాంతంలో కాస్త సిట్రస్ ఫ్రూట్ జ్యూస్ చాలా మంచిది కమలా జ్యూస్ కానీ బత్తాయి జ్యూస్ కానీ అట్లా త్రాగితే బాగుంటుంది అనమాట సిక్స్ థర్టీ టు సెవెన్ లోపే మళ్ళా రెండు మూడు రకాల పళ్ళు పెట్టుకుని సరిపడా తీసుకుంటే బాగుంటుంది అంటే మూడు పూట్ల ఘనాహారమే ఫ్రూట్స్గా మనం తీసుకున్నాం దీనివల్ల ఏంటంటే విటమిన్లు మినరల్లు సూక్ష్మ పోషకాలు అన్నీ బాగా వెళతాయి పొట్టకు ఆకలి పడుతుంది అరుగుదల పెరుగుతుంది రక్షణ వ్యవస్థకు బాగా యాక్టివ్గా పనిచేయటానికి అంటే పది పదిహేను రోజులు పట్టే ఇన్ఫెక్షన్ వైరస్ ని తగ్గించడానికి వారం రోజుల్లోనే సమర్థవంతంగా ఎదుర్కొనే పోషకాలు మనం ఇచ్చినట్టు అవుతుంది అనమాట మందుకు తోడు పోషకాలు ఇవ్వాలి అందుకని నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్ ఈ ఫ్రూట్ ఫాస్టింగ్ అంటారు ఓకే చేత ఇట్లా తీసుకుంటే ఇట్ జ్యూస్ ఫాస్టింగ్ ఫోర్ డేస్ ఫ్రూట్ ఫాస్టింగ్ త్రీ ఫోర్ డేస్ ఇక అన్ని సిమ్టమ్స్ పోయి మనకేం భయం లేదని లక్షణాలన్నీ కనపడతాయి అప్పుడు కావాలంటే ఆహారాలు ఏమైనా తర్వాత తినొచ్చు అయితే డాక్టర్ గారు మీరు చెప్పినట్టుగా వారం పది రోజులు గడిచిపోతుంది మరి ఆల్మోస్ట్ అప్పటికే సిమ్టమ్స్ తగ్గుముఖం పడుతూ ఉంటాయి అప్పటి కాస్త ఒంట్లో ఓపిక వస్తుంది తినాలన్న కోరిక కూడా పెరుగుతూ ఉంటుంది మరి లాస్ట్ వన్ వీక్ లేకపోతే టెన్ డేస్ ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు ఇక నుంచి ఎక్కువ పోషకాలు వాడికి ఎందుకంటే ఉన్నాయన్నీ ఖర్చు అయిపోతాయి మరి శరీరంలో ఉన్న పోషకాలన్నీ తగ్గాయి కాబట్టి మళ్ళీ ఎక్కువ అందించాలి శరీరమే నాకు ఆహారం కావాలని ఆకలి రూపంలో బాగా డిమాండ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఉదయం పూట మల్టీగ్రెయిన్ నట్ సలాడ్ లాంటిది చాలా బాగుంటుంది అన్నమాట అంటే పోషకాలు బాగా వెళ్ళటం కోసం అండి అందరికీ మొలకలు అలవాటు అంచేత రెండు మూడు రకాల మొలకలన్నీ తీసుకోండి ఇట్లా అనుకుంటే మంచి గింజలు పై పై వస్తాయి బౌళ్ళన్ని పెసలు బొబ్బర్ లాంటి మొలకలు వేసుకోండి నైట్ నానపెట్టుకున్న కాస్త బాదం పప్పు జీడిపప్పు కాస్త గుమ్మడి గింజలు పొద్దు పొద్దుతేరుడు పప్పు ఇలాంటివి ఏవైనా సరే మూడు నాలుగు రకాల పప్పులు నానపెట్టుకోండి ఈ నానబెట్టిన పప్పులు మొలకల్లో కలిపేసేయండి ఖర్జూర పళ్ళు ఒక ఏడుని తీసుకునండి చిన్న చిన్న మొక్కలు కట్ చేసి ఇందులో కలిపేయండి లడ్లు తయారు చేసేటప్పుడు కిస్మిస్లు వాడతాం కదా ఆ కిస్మిస్లు అన్నీ వేసేసేయండి ఇంత ఇన్ని పళ్ళ మొక్కలు యాపిల్ మొక్కలు ఒక ధాన్యం గంజా లాంటివి కలిపేయండి ఒక స్పూన్ తేనెయండి ఒక చెక్క నిమ్మరసం పెండు అంటే మల్టీగ్రెయిన్స్ ఉన్నాయి మొలకలు కట్టి నట్స్ ఉన్నాయి ఫ్రూట్స్ వేసాం అందుకని మల్టీగ్రెయిన్ ఫ్రూట్ నట్ సలాడ్ అవుతున్నాను ఇది కనుక ఇట్లా తింటే బాడీకి కావలసిన ప్రోటీను విటమిన్ ఈ విటమిన్ ఏ విటమిన్ సి జింకు సిలీనియం యాంటీ ఆక్సిడెంట్స్ ఎనర్జీ అంటే మాంసం గుడ్లు తింటే వచ్చే బలం కంటే ఫైవ్ టు సిక్స్ టైమ్స్ బలం ఎక్కువ దీని ద్వారా వస్తుంది అన్నమాట ఒక్క ట్రిపుల్ అన్ని పంపించడానికి మంచి డైట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు ఇట్లాంటిది పెట్టుకుని చక్కగా తినండి రక్షణ వ్యవస్థ కోసం నేను తింటున్నాను అనుకోండి టేస్ట్ కోసం నేను ఎంజాయ్ చేయడానికి కాదు అని మనసులో పెట్టుకోండి అందుకని ఇలాంటి తినాలి పదిహేను రోజులు కంపల్సరీ ఈ మల్టీగ్రెయిన్ అలాంటి కంపల్సరీ తీసుకుంటే బాగుంటుంది మధ్యాహ్న పూట తెల్లటి అన్నాలు బియ్యాలు ఇట్లాంటివి మానేసి కాస్త మిలెట్స్ లాంటివి పాలిష్ పట్టిన ధాన్యాలు అన్నం వండుకుని కందిపప్పు పెసరపప్పు ఇట్లాంటి సోయా చిక్కుడు పప్పు ఇట్లాంటివి ఎక్కువ వాడండి ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ కావాలి ఎందుకంటే వైరస్ దాడి చేసినప్పుడు కోట్ల కణాలు చనిపోతాయి కణజాలు మళ్ళీ తిరిగి ఉత్పత్తి చేసుకోవాలంటే బాగా ప్రోటీన్ చేత కందిపప్పు ఎసరపప్పు సోయా చిక్కుడు పప్పులు ఇట్లాంటివి వేసి ఆకుకూరలు వండుకోండి కంపల్సరీ ఆకుకూర ఎక్కువ తినాలి వెజిటబుల్ కర్రీ పెట్టుకోండి చప్పగా పెట్టుకుని కూరలు అన్నం అట్లా తీసుకుని కొంచెం పెరుగు వాడుకోవచ్చు అనమాట భోజనం ఎట్లయితే బాగుంటుంది ఓకే సాయంకాలం అండి కంపల్సరీ ఒక గ్లాస్ జ్యూస్ తాగటానికి ట్రై చేయండి ఫైవ్కి ఎప్పుడన్నా చెరుకు రసము పళ్ళ రసం ఏదైనా తాగాలి ఈ ఇన్ఫెక్షన్స్ పూర్తిగా పోయే వరకు ఇమ్యూనిటీ బాగా పెరిగే వరకు రోజుకు రెండు జ్యూసులు తాగాలని లక్ష్యం పెట్టుకోవాలి ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ లోపే తినే నైట్ అస్సలు తినకూడదు తెల్లవారులు మీ బాడీ ఇన్ఫెక్షన్ పోరాడుకునే ప్రయత్నంలో రంగంలోకి దిగి యాక్టివ్గా వర్క్ చేస్తుంది అనమాట సిక్స్ థర్టీ సెవెన్ కల్లా నాలుగు మూడు రకాల ఫ్రూట్స్ మ్యాంగో ఇట్లాంటివన్నీ తినేసేసేయండి నెక్స్ట్ ఇప్పుడు చెప్పినట్లు ఈ పది రోజుల పాటు ఎట్లా ఆహారం తిన్నారంటే కంప్లీట్గా ఫ్రీ అవుతారు ఈ నీరసం తగ్గటానికి పది పదిహేను రోజులు ఇరవై రోజులు పడుతుంది అది నెల రోజులు పడుతుంది చాలా మందికి మీరు వన్ వీక్ టెన్ డేస్లోనే కవర్ అయిపోతారు ఎట్లా తింటే అందుకని ఈ టెక్నిక్స్ అన్నీ మీరు వాడే మందులు పనిచేయటానికి సైడ్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడటానికి త్వరగా ఇన్ఫెక్షన్ని మనం జయించటానికి వైరస్ని పోరాటానికి ఇవన్నీ మంచి అలవాట్లుగా మీరు ఈ సీజన్లో వచ్చే వైరస్ నుంచి రక్షణ కోసం ఉపయోగించుకోండి కుటుంబ సభ్యులందరికీ కూడా అవకాశం వచ్చినప్పుడు ఇట్లాంటి వాటిని అందించండి అని అందరికీ తెలియచేయడం జరుగుతుంది అయితే డాక్టర్ గారు ఏం తినాలో చెప్పడం కంటే కూడా ఏం తినకూడదు అన్న ఆతృత ఎక్కువ ఉంటుంది ప్రేక్షకులకి అవునమ్మా మరి ఈ వైరస్ వచ్చినప్పుడు ఆ పదిహేను ఇరవై రోజులు ఏం ఖచ్చితంగా తినకూడని ఆహార పదార్థాలు ఏమున్నాయో చెప్తారా చల్లటివి వేసవకాలం అనేసరికి లస్సీలు కూల్ డ్రింకులు ఐస్ క్రీములు నోటికి బాగుండాలని అవి తీసుకు అస్సలు తీసుకోకూడదు వాటి వల్ల చక్కెర స్థాయిలు ఎక్కువ వెళ్తాయి వైట్ షుగర్ ఇది వెళ్ళినప్పుడు ఇమ్యూనిటీ బాగా డౌన్ అయిపోతుంది కఫము దగ్గు శ్లేష్మాలు ఎక్కువ అవుతాయి అసలు చల్లటివి ఏమీ తీసుకోకూడదు ఆల్కహాల్ సిగరెట్ కంప్లీట్గా మానేయాలి టీ కాఫీ లాంటివి కూడా తాకూడదు అవన్నీ ఉద్రేకపరుస్తాయి స్టిమ్యులేషన్లో ఫైటింగ్ మెకానిజం రిపేరు క్లీనింగ్ యాక్టివ్గా జరగదు నార్మల్ కండిషన్లో జరుగుతుంది అలాంటివి తినటం మానేయాలి అట్లాగే చాక్లెట్స్ బిస్కెట్స్ కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఏమి అస్సలు ముట్టుకోకూడదు అనమాట బేకరీ ఫుడ్స్ కానీ ఇట్లాంటివి ఏమొద్దండి నూనెలో దేవిని కూడా తినొద్దు అందుకని ఇట్లాంటి వాటిని కాస్త కొన్నాళ్ళు పక్కన పెట్టి త్వరగా కోలుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను